స్టార్ట్ హాయ్ కవిత. హాయ్ మంజు, వెల్కమ్ టు మై టెరెస్ గార్డెన్. అన్నయ్య ఒక్కసారి మా గార్డెన్ కూడా చూపించండి అందరికి. సో గార్డెన్ చూడడానికే వచ్చాను. నువ్వు ఇంత టైం తీసుకొని ఇంత మంచిగా గార్డెన్ చేస్తున్నావు, నేను కూడా మంజు. ఈరోజు మంజు మా తోటకు వచ్చిన సందర్భంగా అసలు టెరెస్ గార్డెన్ చూసేవరా నేను పిలుస్తుంటే ఏదో మామూలుగా అనుకున్నావు కదా మంజు. అంతే అంతే, ఇంత బాగుంది చూసాక నాకు కూడా ఇలా చేసుకోవాలనిపిస్తుంది. నేను కూడా నువ్వు టీచర్గా ఉండి కూడా ఇంత చేస్తున్నావు, మేము హౌస్ వైఫే కదా చేయాలని నాకు అనిపిస్తుంది, కోరిక కలుగుతుంది. మళ్ళా ఇందులో కూడా ఇట్లా తెంపుకొని వండడం చాలా ఆనందం ఉంటుంది, ఆనందం ఉంటుంది అన్నది. అని మెయిన్ ఏంటంటే గార్డెనింగ్ చేయడం వల్ల ఎక్సర్సైజ్, గాసిప్స్ ఇటు పక్కోలతో అటు పక్కోలతో అనవసరమైన కబుర్లు చెప్పాం, తర్వాత ఆర్గానిక్ ఫుడ్ తింటాం, ఫ్రెష్. అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే అండి, మనం ఇలా తెంపుకొని నేను యోగా చేసి కిందికి వెళ్తాం అంజు, పైన యోగా చేస్తా ఫుల్ ఆక్సిజన్, సూర్యుడు విటమిన్ వస్తుంది ఆక్సిజన్, అండ్ తెంపు ఒక ఆకుకూర, ఏదన్నా ఒక ఆకుకూర తెంపుకొని కిందికి వెళ్ళిపోతాం. అసలు హెల్దీ ఫుడ్ కదా. సో మనం ఇది ఒక మంచి హాబీ మంజు, తెలిసైతే దీన్ని మించిన హాబీ లేదు మనకి. సో మరి ఈరోజైతే మా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ మంజు కమిట్మెంట్ తీసుకుని వెళ్తుంది మా తోటని చూసి అయితే. సో మంజు మరి కమిట్మెంట్ తీసుకోవడం కాదని ఆచరణలో పెట్టాలి. చూడంగానే మనకి ఏదైనా విషయం ఎవరిదన్నా చూసినప్పుడు మంచిగా అనిపిస్తుంది చెయ్యాలి అని అనుకుంటాం, కానీ నాలుగు రోజులకి ఓపిక కాదు, ఇంట్రెస్ట్ పెట్టాలి, దాని మీద హార్డ్ వర్క్ చేయాలి, కష్టపడాలి. కష్టపడితే ఖచ్చితంగా ఇందులో కష్టం ఉంటుంది, కానీ ఆ కష్టం మనకి ఇష్టమవుతుంది కాబట్టి కష్టంగా అనిపించదు. మళ్ళీ ఇంకేంటి, ఈ కష్టం వల్ల మన ఎనర్జీ హెల్దీగా ఉంటున్నాం కదా కదా. మీరేమంటారు చెప్పండి, మీ కామెంట్స్ చెప్పండి. మరి మంజులాగా మీరు కూడా కమిట్మెంట్ తీసుకుంటారా, గార్డెన్ కమిట్మెంట్? ఒకసారి మా అన్నయ్యను కూడా చూపిస్తాను. హాయ్ అన్నయ్య. హాయ్ అమ్మ. సో మీకేమనిపిస్తుంది, మా మీరు కూడా మంజుకి హెల్ప్ చేయాలి. మరి చేస్తాను, నాకు కూడా చాలా ఉంది ఇలా చేసుకోవాలని. ఓకే, ఎప్పటి నుంచో ఉంది కానీ అవకాశం దొరకట్లేదు. ఎందుకు టైం దొరకదు అన్నయ్య? మొన్న రామచంద్ర గారి క్లాస్, డాక్టర్ రామచంద్ర క్లాస్ ఫాలో అవుతున్నారు అన్నయ్య? ఉప్పు లేకుండా వెయిట్ లాస్ అయ్యారు, లాస్ అవుతున్నాను, సాల్ట్ లేకుండా తినేస్తున్నా. అసలు కాకరకాయ కూడా తింటున్నాడు మా వారు, మెచ్చుకోవాలి. నాకైతే అలా తినడం అంటే చాలా కష్టం ఉంది. సో అన్నయ్య మరి మీరు అంటే ఇద్దరు అన్నయ్య, ఏదైనా కూడా వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి చేసింది అనుకోండి, అది ఏదైనా డైట్ అయినా యోగా అయినా ఎక్సర్సైజ్ అయినా గార్డెనింగ్ అయినా నిజంగా చాలా బాగుంటుంది. ఇప్పుడు మేము ఇద్దరం రోజు ఈవినింగ్ అన్నయ్య నేను పైనకు వచ్చి చెట్లకు నీళ్ళు పోసుకుంటాం, నేను కాలు పేరుతుంటే తను చెట్లకు నీళ్ళు పోస్తాను, నాకు తనకు కొంచెం చేయలేదు. వాటర్ పేయడం అయితే ఈజీ కాబట్టి అన్నయ్య వాటర్ పడుతుంటారు, నేను కలు పేరడము, తవటం పెట్టుకోవడము, మళ్ళీ కొత్త విత్తనాలు వేసుకోవడం ఇట్లాంటివన్నీ నేను చేస్తూ ఉంటాను. చాలా ఓపిక, అసలు ఎట్లా టైం దొరుకుతుందో నాకు అర్థం కాదు. అది అంతే, ఇంకా మనం చెయ్యాలి అనుకుంటే చేస్తాము. సో ఈరోజు వీళ్ళిద్దరికి థ్యాంక్స్, థ్యాంక్స్ ఎలాట్ మంజు. మరి తోటని పెంచి నాకు కూరగాయలు ఇవ్వాలి నువ్వు. ఓకే ఇస్తా. ఓకే అండి, బాయ్ బాయ్ అండి అందరికి.